ముఖ్యంగా అక్షయ తృతీయ అనగానే ఆడవాళ్ల పండుగ అన్నట్టుగా, అది బంగారానికి సంబంధించిన పండుగ అన్నట్టుగా, బంగారం తప్పకుండా కొనుక్కోవాలి అన్నట్టుగా పరిగణలోకి వచ్చింది కదా. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అంటారు? బంగారం అన్నది మన భారతీయ సంస్కృతిలో ఐశ్వర్యంతోనూ లక్ష్మీతోనూ పోల్చబడుతుంది, సంకేతంగా తీర్చుకుంటున్నాం. అందువల్ల బంగారం కొంటే ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది అని మామూలుగానే అభిప్రాయం ఉంది. పోయిన సంవత్సరం భారతదేశం మొత్తం మీద 26 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశారు. అంతకుముందు సంవత్సరం 17 టన్నుల బంగారాన్ని కొన్నారు. ఇవన్నీ మనకి ఇళ్లల్లో ఆడవారు సేవింగ్స్గా పెట్టుకుంటున్నారు, అంతవరకు సంతోషించాల్సిందే. కాకపోతే ఈ సంవత్సరం ఎంతకంటే ఎక్కువ కొంటారని అనుకోవచ్చు మనం. బంగారాన్ని ఇస్తే ఐశ్వర్యం పెరుగుతుంది. దానం చేసే శుద్ధమైన బంగారాన్ని మన బంధువులకో, దగ్గర బంధువులకో, బీదవాళ్ళకో, ఆలయానికో దానం చేస్తే ఐశ్వర్యం పెరుగుతుంది. వెండిని దానం చేస్తే చర్మ రోగాలు తొలగి తేజస్సు వస్తుంది అని అంటారు. మన కాంచి మహాస్వామి వారు అన్నారు, ధర్మం అన్నది అన్ని లోకాల్లోనూ చెల్లుతుంది అని. ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీని తీసుకెళ్ళి అమెరికాలో చెల్లుతుందా అంటే అది ప్రయోజనం ఉండదు, అక్కడ డాలర్గా మార్చుకోవాల్సిందే. కానీ మనం చేసిన ఈ దానం వల్ల వచ్చే పుణ్యం అనే ధర్మాన్ని అన్ని లోకాల్లోనూ, ఈ ప్రాకృతికమైన ఈ భౌతిక లోకాలే కాకుండా ఈ బ్రహ్మలోకాలు, విష్ణులోకాలు, అన్ని లోకాలలో కూడా మనం దానం చేసిన పుణ్యఫలం చెల్లుతుంది అని అన్నారు. యాజ్ఞవల్క్య మహర్షి గ్రహణ సమయంలోనూ, అక్షయ తృతీయ నాడు ప్రతివారు శక్తి అనుసారం దానం చేస్తే దాని పుణ్యం అమోఘంగా పెరుగుతుంది అంటారు. అందువల్ల దానానికి సంబంధించిన దినంగా ఈ రోజుని తీసుకోవాలి తప్ప, కొనడం అనేది కొంతవరకు అందరూ అదే పనిగా కొనడం అంటే అక్కడ రద్దీ కూడా ఎక్కువ అవుతుంది. రద్దీ పక్కన పెడితే అప్పులు చేసి మరీ కొంటారుగా, అది అంత అవసరం ఉండదు. ఇది ఒక రకమైన ఐశ్వర్యం మన ఇంట్లో వస్తుంది, లక్ష్మి వస్తుంది అనే అభిప్రాయం మీద ప్రజలు చేస్తున్నారు. దానానికి దీనికి చాలా ప్రాముఖ్యత గల రోజు.